ఛానల్లో చూశాను ప్రొఫెసర్ కాసీమి పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు ఎస్ నిజమే నాకు మా సంబంధాలు ఉన్నాయి నేను వాళ్ళతో టచ్లో ఉన్నాను అని ప్రతి కేసులో ఒక అక్యూజ్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నేర ఒప్పుదల పత్రం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని దానిపైన సంతకం చేయించుకుంటారు పోలీసులు అయితే ఈ నేర ఒప్పుదల పత్రం పోలీసులే రచిస్తారు వాళ్ళే స్వయంగా తయారు చేస్తారు కానీ ఆ నేర ఒప్పుదల పత్రం పైన కూడా కాసిం సంతకం చేయలేదు చేయని దాన్ని ఆయనే ఒప్పుకున్నారని ప్రచారం చేస్తున్నారు అంటే మీడియా తన పోలీసులు చెప్తున్న దానికి బలం చేకూర్చే విధంగా ఈయన ఒప్పుకున్నారని చెప్తూ 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 ప్రజల్లో ప్రచారం చేయడానికి ఇది చేస్తున్నది కానీ అది అవాస్తవం నా దగ్గర కూడా ఆ పత్రం ఉంది దీనిపైన హైకోర్టు కూడా ప్రశ్నించింది ఆయన ఒప్పుకోకుండానే ఒప్పుకున్నారని చెప్పడం ఎంతవరకు సరైంది ఇందులో నాకు చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి ఒక ప్రొఫెసర్ని అరెస్ట్ చేసి ఆయన పారిపోయాడని గతంలో పారిపోయాడని చెప్పడం అనేది ఎంతవరకు సరైంది అని కూడా హైకోర్టు ప్రశ్నించింది సో మీరు ఇంట్లో మీరు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి భారీగా ఆయన ఫోన్లో మాట్లాడుతున్న విషయాలు తెలుసు ఎవరితో మాట్లాడతారో మీకు తెలుసు ఏ రోజైనా మీకు అనిపించిందా మా వయసులతో కానీ లేకపోతే ఇంకా ఎవరైనా అన్నోన్ పర్సన్స్తో మాట్లాడుతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడూ లేదండి మీ మామూలుగా ఆయన ఎప్పుడైనా విద్యార్థులతోని అధ్యాపకులతోని ఉపాధ్యాయులు పైగా ఆయన తొమ్మిది నుంచి ఐదు వరకు తన ఫోన్ని ఉపయోగించారు ఎందుకంటే క్లాస్ రూమ్లలో ఉన్నప్పుడు నేను విద్యార్థులకు అందుబాటులో ఉండాలి తను క్లాస్ రూమ్కి ఫోన్ తీసుకెళ్ళారు కాలేజీకి వెళ్ళినా కూడా ఆఫీస్ రూమ్లో ఫోన్ పెట్టేసి క్లాసులకు వెళ్తారు ఆ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా తనకి విద్యార్థులకు అందుబాటులో ఉండడానికి తన దగ్గర పద్దెనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా వస్తూ వాళ్ళ అనుమానాలను తర్వాత వాళ్ళ వ్యాసాలకు సంబంధించి అవన్నీ చర్చలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు అన్నోన్ పర్సన్స్తో మావోయిస్టులతో ఇంకెవరితోనో సంబంధాలు ఉన్నాయని ఫోన్లలో మాట్లాడతారని అనేది అబద్ధం అండి ఆయన ఇరికించడానికి చేస్తున్న ప్రయత్నం లో మాట్లాడడం కానీ అలాంటివి ఎందులో లేదండి ఆయన వాట్సాప్ ఫేస్బుక్ లాంటివి చాలా తక్కువగా ఉపయోగిస్తారు ఓన్లీ ఫోన్స్ మాట్లాడతారు అది కూడా అత్యవసరం అయితేనే తప్పితే ఎక్కువగా ఫోన్లలో చర్చలు చేయడం అవి చేయడం ఎవరితోనో మాట్లాడడం ఎప్పుడూ లేదండి మావోయిస్టులతో సంబంధాలు అంటే డైరెక్ట్గా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక సమావేశానికి కూడా కాసీమ అటెండ్ అయ్యారు అని ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక సమావేశానికి అటెండ్ అయినట్టుగా ఎవరు ఒక సరెండర్ అయిన ఒక ఆయన మామూలుగా సరెండర్ అయిన వాళ్ళు పోలీసులకు అనుకూలంగానే చెప్తారు వాళ్ళకు అనుకూలంగానే స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైన స్టేట్మెంట్ని రికార్డ్ చేసి పెట్టారు కానీ ఆయన మీరు కావాలంటే యూనివర్సిటీ రిజిస్టర్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఆయన ఛత్తీస్గఢ్కి వెళ్ళినట్లు కానీ లేకపోతే ఇక్కడ సీఎల్స్ పెట్టి పరారిలో ఉన్నట్టు కానీ ఎక్కడైనా నమోదయ్యంటే చూపించమనండి అందుకోసమే ప్రొఫెసర్ కాసిం తన పేరుని కార్తిక్గా మార్చుకున్నాడు అని అంటున్నారు ఫస్ట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికవరీ లిస్ట్ మాకు ఇచ్చినప్పుడే కాసిం చెప్పారు మీరు కావాలని నన్ను నిరికించడానికి కార్తీక్ అనే పేరును తీసుకొస్తున్నారు కానీ ఇది ఇది తప్పుడు ప్రచారం కావాలని నన్ను నిరికించే ప్రయత్నం నేను సంతకం పెట్టనని చెప్పారు నా పేరు కాసిం చింత కింది కాసిమ్ మీరే కొన్నట్టుగా ప్రొఫెసర్ కాసిం అని చెప్పారు కార్తీక్ అనే మరి పేరు ఎలా వచ్చింది అది వీళ్ళ సృష్టి అండి దాంట్లో ఇంకో విషయమే లేదు కావాలని ఆయనను కార్తీక్గా ప్రచారం చేయడానికి ప్రజలను నమ్మించడానికి ఇది చేస్తున్నారు కానీ నా భర్తను అట్లా ఇరికించడానికి చేస్తున్నారు కానీ అదంతా అవాస్తవం అంటే మీ ఫ్యామిలీ కూడా మావోయిస్ట్ ఫ్యామిలీ అంటే మీ మీ ఫాదర్ కూడా సెక్రటరీగా పనిచేశారు మావోయిస్ట్ సెంట్రల్ కమిటీకి అందులో భాగంగా కాసిం కూడా ఆ రకమైన భావజాలం ఉంది కాసిం కూడా అదే భావజాలంతో పనిచేస్తున్నారు ఇవాళ ఉంటారు ఇవాళ కొత్తగా తెలియదు కదండి పోలీసులకు నేను పుట్టక ముందు నుంచి మా నాన్న తెలుసు వాళ్ళకి మా నాన్న నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నక్సలెట్ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు తర్వాత అజ్ఞాతం నుండి ఎప్పుడు నా దగ్గరికి రాలేదు నిజానికి రెండు వేల సంవత్సరంలో కాసిన నాకు పరిచయం అయితే రెండు వేల ఒకటిలో మేము పెళ్లి చేసుకున్నాం మా పెళ్ళికి రాలేదు రెండు వేల ఏడులో కా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు మా నాన్నని ఆ అరెస్ట్ చేసిన సందర్భంగానే నా తండ్రిని చూశాడు కాసేడు కావాలని ఇరికించడం కాకపోతే అజ్ఞాతంలో ఉన్న నా తండ్రి గురించి ఇదే పత్రికలలో ప్రచారం చేసిన పోలీసులు తర్వాత ఈయనతో ఉన్నాయి కావాలనే ఈయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం మావోయిస్టుల హింసని మాట్లాడలేదు ఎక్కువగా రాజ్యాంగం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అంబేద్కర్ ఈ విషయాలపైనే పరిమితమై మాట్లాడేవారు మావోయిస్టులు చనిపోయినప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు ఖండించిన సందర్భం లేదా లేదండి ఎప్పుడు మావోయిస్టుల పైన పోలీసుల హింస పైన తను ప్రత్యక్షంగా ఎప్పుడు మాట్లాడలేదు మీడియాతోని కూడా మీరు కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు అంటే విరసం సెక్రటరీగా ఎన్నుకున్న తర్వాత ఇమీడియట్గా కాశీం అరెస్ట్ అయ్యారు అని అంటే విరసం అనగానే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది కొంత వా మావో వా మావోయిస్టు భావజాలంతో పనిచేసే ఆర్గనైజేషన్ అని విరసానికి శ్రీశ్రీ అంతటి వాడే అధ్యక్షులుగా పనిచేశారు మొదటి అధ్యక్షులు శ్రీశ్రీనే అదే సంస్థలో కేవీఆర్ ఉన్నారు శ్రీశ్రీ ఉన్నారు చెరబండ్ రాజు ఉన్నారు ఇవాళ వాళ్ళని మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం మరి అటువంటి సంస్థకి డిసెంట్గా ఉండే డిసెంట్ కలిగి ఉండే హక్కు ఉన్న రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో విప్లవ రచయితల సంఘంలో పనిచేయడం తప్పు కాదు విప్లవ రచయితల సంఘం నిషేధించబడలేదు నిషేధించబడినట్లుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ నిషేధించబడలేదు కావాలని ఈ విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉన్నాడని కా సో ఈయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని లేదా ఫలానాయన కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని అంటే దీన్ని ఆయన చుట్టూ ఈ నేరాన్ని పూయడానికి రకరకాల సందర్భాలను తీసుకొస్తున్నారు కానీ ఒక సంఘంలో కలిగి సభ్యత్వం కలిగి ఉండడం కానీ ఒక సంఘంలో శ్రీశ్రీ అంతటి వాడు పనిచేసిన సంఘంలో కార్యదర్శిగా చేయడం కానీ అది తప్పు కాదు అది ఆయన ఇష్టానికి సంబంధించినది ఆ డిసెంట్ కలిగి ఉండడం ఒక సంస్థలో పనిచేయడం అనేది దానికి కాదు భావజాలం ఉండడం వేరు ప్రత్యక్షంగా పాల్గొనడం వాళ్ళతో మాట్లాడడం వేరు ఆ రకమైన భావజాలంతో ఏమైనా ఉండేవారా ఎప్పుడూ లేరండి భావజాలం కలిగి ఉండడం తప్పు కాదు అని ఈ కోర్టులే చెప్తున్నాయి కానీ భావజాలం కలిగి ఉన్నంత మాత్రాన ప్రత్యక్షంగా మాట్లాడతారనడం కావాలని నేరంలో ఇరికించడమే అవుతుంది అది అబద్ధం అని చెప్తున్నాను